స్నేహితులు, ఇంటి చుట్టుపక్కల వ్యక్తులు అవహేళన చేస్తున్నారన్న క్షణికావేశంలో వ్యక్తిని హత్య చేసి ఏమీ తెలియనట్లు తిరుగుతున్న ముద్దాయిని శనివారం ముత్తుకూరు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. సందర్భంగా ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణపట్నం సిఐ కాజావాలి వివరాలు వెల్లడించారు. వాకాడు మండలం తిరుమూరు గ్రామంలో ముద్దాయి చెరువు మణి వివాహం చేసుకున్నాడు. అయితే మణి అత్తకు మృతుడు కాటయ్యతో గత కొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో పలుమార్లు మృతుడు కాటయ్య ముద్దాయి మణి ఇంటికి వస్తున్న నేపథ్యంలో పలుమార్లు ఇరువురికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో మణి చుట్టుపక్కల వారు హేళన చేస్తున్నారన్న క్షణికావేశంలో ఏప్రిల్ 1న కాటయ్యను మణి హత్య చేసి ఏమీ తెలియని వాడిలా తిరుగుతున్నాడు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న ముత్తుకూరు ఎస్ఐ అంజిరెడ్డి తన సిబ్బందితో కలిసి కేసును ఛేదించారు. మణిని హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో ముద్దాయి మణిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. యొక్క విఆర్ఓ అవినాష్ గారి దగ్గరికి వెళ్ళి హాజరయ్యి వాంగ్మూలం ఇస్తాడు. దానికి మేరకు విఆర్ఓ గారు నిన్న ఉదయం ముద్దాయిని తీసుకొచ్చి ఎస్ఐ ముందు హాజరు పెట్టి ఒక స్పెషల్ రిపోర్ట్ ద్వారా ముద్దాయిని హాజరు పెడతారు. ఆ యొక్క స్పెషల్ రిపోర్ట్ని మర్డర్ కేసుగా ఆర్డర్ చేస్తూ ఈ యొక్క కేసుని మర్డర్ కేసుగా నమోదు చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ యొక్క కండిషన్ యొక్క ముద్దాయి కండిషన్ మేరకు ముద్దాయితో కలిసి సినిమా ఫిన్స్ వెళ్ళిన తర్వాత ముద్దాయే శవాన్ని ఎక్కడ దాచి పెట్టాడో తీసుకొచ్చి మాకు చూపించాడు. ఆ క్రమంలో ముద్దాయిని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇంక్విస్ట్ తర్వాత నేను సాయంత్రం 3 గంటలకు స్టేషన్లోనే ముద్దాయి అరెస్ట్ జరిగిందండి. ఈ యొక్క వరుసగా మామైన కాటయ్యని చంపిన ముద్దాయిని ఈరోజు ఆఫ్ ఆల్ ఫార్మాలిటీస్ కోర్టు హాజరు పెడుతున్నాము. థ్యాంక్ యూ.